వెల్కమ్ టు సీ న్యూస్ తెలుగు. చిత్తూరు జిల్లా కుప్పం అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి సుమారు 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని మొత్తం 40 లక్షల రూపాయల విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాళ్లబుదుగూరు ఎస్ఐ మునస్వామి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలను వీక్షించడానికి మన సీ న్యూస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇద్దరు వ్యక్తులు కూడా రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ శాంతిపురం మండలం సంబంధించినటువంటి పదకు ప్రకాష్ అనేవాళ్ళు. వీళ్ళను విచారిస్తే వీళ్ళ మోటార్ సైకిల్కు వెహికల్స్కు రికార్డ్స్ లేవు. రికార్డ్స్ లేకుండా ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏమని వీళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు ఒక 26 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేసినట్టుగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో దొంగతనం చేసినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము వీళ్ళ దగ్గర నుంచి ఒక 26 మోటార్ సైకిళ్ళు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 40 లక్షలు ఉంటుంది. వీటిలో 2 లాక్స్ వర్త్ చేసే కొన్ని బుల్లెట్లు ఉన్నాయి. అలాగే పల్సర్ వెహికల్స్, చాలా కాస్ట్లీ వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటి విలువ 40 లక్షలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లు ఏదైతే కోలార డిస్టిక్, కేజీఎఫ్, కృష్ణగిరి డిస్టిక్ వీటికి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిలను కూడా రిమాండ్ నిమిత్తము జైలుకు పంపడం జరుగుతుంది. ఒక అతని పేరు, ఇతనిది వచ్చేసి బీసీ కాలనీ రాళ్లబుడుగూరు గ్రామము, ఇంకొక అతను ప్రకాష్ అని చెప్పి ఇతను, ఇతనిది కూడా రాళ్లబుడుగూరు గ్రామము శాంతిపురం మండలం.